ఇదివరకు ఎవరన్నా ఒక అమ్మాయి మీదన వేధింపులో లేకపోతే అత్యాచారం ఇట్లాంటివి జరిగిందంటే అమ్మాయి కనుక అంటే మీడియా వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే రోజు జరిగేటువంటి అత్యాచారాల్లో అమ్మాయి కనుక అందంగా ఉండి ఫోటోలు అందంగా ఉంటే కనుక దాన్ని రోజులు తరబడి సాగతీస్తాయి ఆ టైంలో ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా పక్కన పెట్టేస్తాయి ఏంటి అంటే న్యూస్ని ఎంటర్టైన్మెంట్గా మార్చుకోవడానికి అందులో ఉన్న లీగాలిటీస్ పక్కన పెట్టి చర్చలు జరిపేస్తూ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా నవీన్ వైశాలి ఇద్దరిది సంబంధించిన ఉదంతం నేను నటించి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ పక్కకెళ్ళిపోయింది లేకపోతే ప్రపంచాన్నంత వణికిస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధము పక్కకెళ్ళిపోయింది ప్రపంచపు ఆర్థిక సంక్షోభాలు పక్కకి వెళ్ళిపోయినాయి అన్నీ వెళ్ళిపోయి అర్జెంటుగా అదే హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఎన్నికలు కూడా పక్కకెళ్ళిపోయి వాళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి ఇంటి మీద దాడి చేసేట్టు కిడ్నాప్ చేశారు అబ్బాయి ఇంటి మీద దాడి చేసేట్టు కిడ్నాప్ చేశారు ఓ యాభై మంది వంద మందిని వచ్చి కిడ్నాప్ చేశారు ఈ సినిమాల్లో బాగుంటుంది కానీ బయట అట్టా జరుగుతుందా ఏంటి అనేది కాస్త లోపలికి వెళ్ళగానే ప్రతి ఒక్క జర్నలిస్ట్కి తెలుసు ప్రతి ఒక్క పోలీస్కి తెలుసు పబ్లిక్కి తెలుసు ఏమీ తెలియనట్టు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇవన్నీ కలిపేటప్పటికీ సినిమాల్లో ఎట్లయితే ఎంటర్టైన్మెంట్ అవుతుంది న్యూస్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్గా మార్చేస్తున్నారు నిన్నట్టుండి అదే గోడ ఏంది అంటే చివరికి ఫైనల్గా తేలింది ఏంటి అబ్బాయిని అరెస్ట్ చేస్తారు తర్వాత ఒక ఇరవై ముప్పై మందిని అరెస్ట్ చేశారట వీళ్ళందరూ అంటే టీ పని పనిచేసేటువంటి వాళ్ళు ఆ టీ స్టాల్కి పెట్టుబడి పెట్టింది అని అవేనంట దాంతోపాటుగా రెండు వెహికల్స్ కొనిచ్చాడట ఆ అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని అంటే తన పిల్లాన్ని తను కిడ్నాప్ చేశాడని ఇప్పుడు కేసు అనమాట పెట్టింది అమ్మానాన్నలో పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయికి అమ్మానాన్నలకు సంబంధించినటువంటిది ఏ విధంగా ఉంటుంది ఆ కోణంలో అయితే కనుక కిడ్నాప్ చేశాడు అన్నట్టుంది ఇప్పుడు తాజాగా మళ్ళీ ట్విస్ట్ ట్విస్ట్ అంటూ దానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నాలుగున బాపట్ల జిల్లా వలపర్ల టెంపుల్లో వివాహం చేసుకున్నాము బీడీఎస్ అయ్యేదాకా పెళ్లి ఫొటోస్ బయటికి రావద్దని వైశాలి కండిషన్ పెట్టింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి ప్రేమలో ఉన్నామంటూ నవీన్ కోర్టుకు చెప్పుకొచ్చాడు వైశాలి కుటుంబ సభ్యులు తమతో డబ్బులు ఖర్చు పెట్టించారని వైశాలి తల్లిదండ్రులు బీడీఎస్ కంప్లీట్ కాగానే పెళ్లి చేస్తామని మాట ఇచ్చారని తనమనీతోనే వైజాగ్ అరక్కు వంజంగి కూర్గు మాంగళూరు గోకర్ణ గోవా లాంటి వాటికి కూడా తిరిగి వచ్చామని అట్లాగే వైశాలి పేరు మీద వోల్వోకార్ కొని పెట్టాడట వైశాలి ఫాదర్కి రెండు కాఫీ షాపులు కూడా రిజిస్ట్రేషన్ చేయించాడట నవీను ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని పంపించడానికి ఇష్యూ అవుతుంటే దానికి సంబంధించి తన భార్యను తాను తెచ్చుకుంటే తన మీదనే ఇప్పుడు కిడ్నాప్ కేసు పెట్టారని అది దాడి కాదని తన భార్యని తీసుకొచ్చుకున్నాను అన్నటువంటిది అమ్మాయిది పొద్దున కూడా అమ్మాయిని కిడ్నాప్ అని కాసేపు ఆ తర్వాత అమ్మాయి ఫోన్ చేసి మా నాన్నకి నేను క్షేమంగానే ఉన్నాను చెప్పింది అన్నటువంటిది ఇక్కడ ఓవరాల్గా సినిమా కనబడుతుంది అమ్మాయి చదువుకునే టైంలో డబ్బులు అవన్నీ అబ్బాయి పెట్టుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి డబ్బులు అవన్నీ ఖర్చు పెట్టుకున్నాడు అబ్బాయి ద్వారా వీళ్ళు ప్రయోజనం పొందారు ఆ తర్వాత మరి ఇప్పుడు బీడీఎస్ అయిపోయింది కాబట్టి డాక్టర్ అయిపోయింది కాబట్టి మరి ఇంకేదైనా మంచి సంబంధం చూద్దాం అనుకున్నారు లేకపోతే ఈ అబ్బాయి ప్రవర్తన తర్వాత నచ్చలేదు వదిలించుకుందాం అనుకున్నారు పెళ్లి చేసుకున్నాక వదిలించుకోవడం కుదరదు ప్రేమ అయితే వదిలించుకోవచ్చు అబ్బాయిల మీద కేసులు పెట్టచ్చు ఇప్పుడు అమ్మాయికి వ్యవహారం ఫైనల్ ఇప్పుడు అబ్బాయిని అరెస్ట్ చేశారు అబ్బాయితో పాటుగా అతనికి సహకరించినటువంటి స్టాల్ వర్కర్స్ని అందరినీ అరెస్ట్ చేశారు బాగానే ఉంది ఇప్పుడు అమ్మాయి కనుక అబ్బాయి మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము అని అంటే గనక కేసు డిఫరెంట్ అవుతుంది అప్పుడు అమ్మ నాన్నల మీదని కేసు పెట్టాలి దొంగ కేసులు పెట్టేందుకు లేదు అంటే కనుక పోలీసులు కేసు పెట్టాలి అమ్మాయిల మీద చీటింగ్ పెట్టి చేశారు అన్నటువంటి ఓవరాల్గా వ్యక్తిగత వ్యవహారాలు టీవీ ఛానళ్ళకి పోలీస్ స్టేషన్లకి ఎక్కేటువంటి స్టేజ్కి ఎందుకు వస్తుందంటే స్వార్థం ఎవరిది స్వార్థం అనేదే తేలాలి నవీన్ది స్వార్థమా వైశాలిది స్వార్థమా వాళ్ళ అమ్మా నాన్నలది స్వార్థమా అన్నదికి తేలాల్సి ఉంది